నల్గొండ, నల్గొండ నుంచి జానారెడ్డి కొడుకు పోటీ చేస్తా ఉంటాడు రఘువీరెడ్డి. ఈయన కంచర్ల భూపాల్ రెడ్డి వాళ్ళ అన్న అనుకుంట, కంచర్ల కృష్ణారెడ్డి. సైదిరెడ్డి రీసెంట్గా ఈయన భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుండు, సో కండువా కప్పంగానే ఈయనకు పార్టీ టికెట్ ఇచ్చింది. నల్గొండ కాంగ్రెస్ పార్టీ కంచుకోట, ఉమ్మడి జిల్లా, భువనగిరి కావచ్చు నల్గొండ కావచ్చు, ఈ ఉమ్మడి జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఎవరు అవునన్నా కాదన్నా కోమటిరెడ్డి అన్నదమ్ముల ప్రభావితం ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నాకు తెలిసి నాకున్న అంచనా, నేను గ్రౌండ్లో తిరిగిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, బీజేపీకి అంత ఈజీ ఇక్కడ కావచ్చు కాకపోవచ్చు కాక. ఏమున్నా మోదీ వేవ్ అయితే కనిపించింది. చాలామంది మాట్లాడడానికి భయపడతారు, అరే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నాడు ఇక్కడ నుంచి మంత్రిగా, జానారెడ్డి ఉండు, జానారెడ్డి కొడుకు ఎమ్మెల్యే ఉన్నాడు, రేపు పొద్దుగాల మీ పొరపాటున ఏమన్నా నెగిటివ్ మాట్లాడితే మాకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని చెప్పి చాలామంది పబ్లిక్ భయపడతా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేసే, ఆ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మోదీ వేవ్ కనుక ఇంకేమన్నా బలంగా పోతే ఇక్కడ ఏమన్నా సైదిరెడ్డికి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ జానారెడ్డి ఆయన చరిత్ర కావచ్చు, లేకపోతే వెంకటరెడ్డి చరిత్ర కావచ్చు, వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ రఘువీరెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మరి నల్గొండ ప్రజలు ఆలోచించాలి, కుటుంబ రాజకీయాలను మీరు ఎంకరేజ్ చేస్తారా, లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామన్న ఆలోచన మీరు వస్తారా, ఆలోచించాలి. ఎందుకు అన్నిసార్లు ఒకే కుటుంబాన్ని ఆల్రెడీ జానారెడ్డికి అవకాశం ఇచ్చారు, కోమారెడ్డి వెంకరెడ్డికి అవకాశం ఇచ్చారు, రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఆమెకు అవకాశం ఇచ్చారు. ఎంతమంది రెడ్డిలకు మన బీసీలో ఊడిగం చేద్దామో ఒక్కసారి ఆలోచించండి. ఆల్రెడీ ఇలా తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, వాళ్ళ నాయన ఏండ్ల కొద్దీ నల్గొండ నేలిండు కదా, ఏమవుతుంది మార్పు కోరుకుంటే తప్పేముంది, కానీ మనం కోరుకోం. మన బీసీలు ఓట్లేసి ఆడ రెడ్లు వెళ్తూ ఉన్నారు, మెజార్టీ ఏమో మనం ఉంటాం, కానీ మనం ఓట్లేమో ఇలకేయాలి, వాడేమో రాజకీయంగా వాడెదుగుతూ ఉంటాడు, మనమేమో ఇంకా వాని కింద ఊడిగం చేసుకుంటే మనం ఉండాలా, ఆలోచించారు నల్గొండ ప్రజలు ఒకసారి. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ రెండు పార్టీల మధ్యనే కనిపిస్తూ ఉంది, కాంగ్రెస్ వేవ్ అయితే కొంత బలంగా కనిపిస్తూ ఉన్నది.